వికారాబాద్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారుతారనే దుష్ప్రచారంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని, ఒక వర్గం కావాలని తనపై వదంతులు సృష్టిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. నాయకులు కార్యకర్తలు అధైర్యపడొద్దని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక పేపర్ న్యూస్ లో వచ్చిన వార్త, నేను టిఆర్ఎస్ పోతున్నాని. ఈ టిఆర్ఎస్ పోతున్నది అనేది ఒక 6-7 ఏళ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నది. మళ్ళీ నేను ఎప్పుడు ప్రచారం జరిగినా అప్పుడు నేను కౌంటర్ ఇస్తూనే ఉన్నా. నేను కాంగ్రెస్లోనే ఉంటా, నేను టిఆర్ఎస్ పోతలేను, ఎక్కడ పోతలేను అని చెప్పినా కూడా మళ్ళీ పేపర్లు రాస్తున్నారు. మళ్ళీ ఎందుకో ఏమో ఒక వర్గం నా మీద కక్ష కట్టి చెడు ప్రచారం చేస్తున్నది. ఈ వదంతులను నమ్మకండి మీరు. నేను కాంగ్రెస్లోనే ఉంటా, ధైర్యంగా ఉండుండి. నా భార్య చనిపోయి నేను కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టనీకే ఈ వార్తలు గిర్తలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ క్యాడర్కు మొత్తం, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ వాళ్ళకు కానీ, నేనున్నా నేను ఉంటా, మీరు ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా మళ్ళీ కాంగ్రెస్ను వికారాబాద్లో పాటు గట్టిగా చేసుకుందాము. నేను ఎక్కడ పోను, మీతోనే ఉంటాను.